పైనాపిల్ జామ్. జామ్స్ లో డిఫరెంట్ వెరైటీస్ మనం చూస్తున్నాము, డిఫరెంట్ ఫ్లేవర్స్ చూస్తున్నాము. సో ఈ రోజు పైనాపిల్ జామ్ ని మనం చూడబోతున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వెంకట గారు చెప్తారా? తప్పకుండా. పైనాపిల్ ప్యూరే 1/2 కేజీ, ఐసింగ్ షుగర్ 3 టేబుల్ స్పూన్, షుగర్ 3 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్. పైనాపిల్ జామ్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి, ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. సో మరి వెంకట గారు ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం పైనాపిల్ ప్యూరే. ఓకే, సో డైరెక్ట్ గా పీసెస్ కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో షుగర్. పైనాపిల్ జనరల్ గా స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ కూడా తక్కువే అవుతుంది. yes, అలాగే ఐసింగ్ షుగర్. ఐసింగ్ షుగర్ కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇది మనకి 25 మినిట్స్ బాయిల్ అవ్వాల్సింది ఉంది. 25 మినిట్స్? ఓకే, అంటే మనకి ఈలోపు ఆ జామ్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది కదండి. సో మరి ఈలోపు పైనాపిల్ లోని పోషక విలువల గురించి చెప్తారా? పైనాపిల్ లో సి విటమిన్ ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. అవును, మాగ్నీషియం దీంట్లో, అంటే మాగ్నెట్, ఇప్పుడు మనం వచ్చినప్పుడు ఆడుకుంటే కదా మాగ్నెట్ తో. సో మాగ్నీషియం అంటే ఆ మాగ్నెట్ ఏం కాదు, బట్ మాగ్నీషియం పుష్కలంగా దీంట్లో ఉంటుంది అనమాట. అంటే ప్రతిదీ కూడా మనకి బాడీకి అవసరం ఉంటుంది అనమాట. ఓకే, సో యాక్చువల్ గా పైనాపిల్ తిన్నప్పుడు, అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, పైనాపిల్ ఎప్పుడు తిన్నా కూడా కొంచెం టంగ్ అంతా కూడా ఇచ్చి ఇచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. అది ఏం లేదు, మనకి పైనాపిల్ కట్ చేసుకున్నప్పుడు ఐస్ కనిపిస్తాయి కదా, మనకి చిన్న చిన్న హోల్స్ టైప్ లో ఉంటాయి కదా, అవి లేకుండా కట్ చేసుకుంటే మనకి ఇచ్చేసి ఏముండదు అనమాట. ఇంట్లో కట్ చేసుకునేటప్పుడు ఆ నైఫ్ ఎడ్జ్ అయితే ఏది ఉందో అది ప్రాపర్ గా ఐస్ ని కట్ చేయకుండా మనం తినేస్తాం అనమాట. దానివల్ల ఇచ్చేస్ కన్ఫర్మ్ గా వస్తుంది అనమాట. సో టాప్ సీక్రెట్ అండి ఇదైతే మాత్రం, ఇంతవరకు ఎవరికి తెలియలేదు. చిన్నప్పటి నుంచి నేను పైనాపిల్ తింటున్నాను, పైనాపిల్ చూస్తే తినాలనిపిస్తూ ఉంటుంది, కానీ అమ్మో తిన్న తర్వాత ఆ ఇచ్చినెస్ ఉంటుంది అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది. సో దాని సీక్రెట్ రివీల్ అయిపోయింది. ఏదైతే దానికి ఐస్, ఆ కళ్ళు ఉంటాయి కదండి కట్ చేస్తున్నప్పుడు మనకి సైడ్లో ఆ బ్రౌన్ కలర్లో, సో అది ప్రాపర్గా నీట్గా కట్ చేసుకొని తింటే మనకి ఆ ఇచ్చినెస్ అనేది ఉండదు. అండ్ సాల్ట్ వాటర్ తో వాష్ చేయాలి కదండి? అలా ఏం అవసరం లేదు, అవసరం లేదు. డిజర్ట్ లో మనం చేసినప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రూట్ కస్టర్డ్ చేస్తాం, దాంట్లో పైనాపిల్ యూజ్ చేస్తాం. ఓకే, అది మనం సాల్ట్ వాటర్ తో వాష్ చేసాం అనుకోండి, సాల్ట్ అయిపోతుంది. దాంతో పాటు మనకి మిల్క్ కస్టర్డ్ చేస్తాం కదా, అది విరిగిపోద్ది అనమాట. కాబట్టి అదేం అవసరం లేదు, ఐస్ లేకుండా కట్ చేసేస్తే మనకి ఇచ్చినెస్ ఉండదు అనమాట. ఓకే, మరి వెంకట్ గారు అయిపోయిందా? వావ్, ఆ కన్సిస్టెన్సీ చూడండి, బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, సో మరి జామ్ కదండి ఇది, మనకి ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోవాలా? ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోవాలి. ఎన్ని డేస్ వరకు ఉంటుంది ఇది? మనకి 20 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓ, 20 డేస్. ఓకే, ఇప్పుడు దీంట్లో లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఓకే, ఓకే, సో పైనాపిల్ ప్యూర్ రా పైనాపిల్ మనం తింటే ఆ స్మెల్ అది ఎలా ఉంటుందో, సేమ్ ఆ పైనాపిల్ ఫ్రూట్ ఆ సేమ్ ఫ్లేవర్ అనేది ఇక్కడ కలర్ కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఫ్లేవర్ అనేది చక్కగా ఆ స్మెల్ కూడా బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. పైనాపిల్ కలర్ అనేది ఎటు పోకుండా చక్కగా లైట్ క్రీమిష్ కలర్ ఉంటుంది కదండి. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అంటే స్టోరేజ్ బౌల్ లో కూడా తీసుకుందాం, ఈ లోపు అది రూమ్ టెంపరేచర్ లోకి వస్తుంది. ఓకే, సో వేడిగా ఉంది కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం టేస్ట్ చేసే లోపు ఇదే అంటే రూమ్ టెంపరేచర్ లోకి వచ్చేస్తుంది. అవును, ఇప్పుడు మనకి పైనాపిల్ జామ్ రెడీ అయిపోయింది కదా. అవును, మరి ఇప్పుడు బ్రెడ్ తీసుకొస్తాం, టేస్ట్ చేయాలి కదా. సో జామ్ టేస్ట్ చేయాలంటే మనం బ్రెడ్ తో, బ్రెడ్ కన్నా మించింది ఇంకోటి లేదండి. సో చక్కగా బ్రెడ్ తో టేస్ట్ చేసుకోవాలి. సో బ్రెడ్ రెడీగా పెట్టారు. బ్రెడ్ ని 2 స్లైస్లుగా కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీని
పెట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకి పైనాపిల్ జామ్ రెడీ అయిపోయింది. ఓకే, సో మనకి పైనాపిల్ జామ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉంది నా చేతిలో. బట్ దీన్ని టేస్ట్ చేసే ముందు పైనాపిల్ జామ్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి మీకోసం. పైనాపిల్ ప్యూరే 1/2 కేజీ, ఐసింగ్ షుగర్ 3 టేబుల్ స్పూన్, షుగర్ 3 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్. పైనాపిల్ జామ్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో పైనాపిల్ ప్యూరీ వేసి అందులో షుగర్ ఐసింగ్ షుగర్ వేసి 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికాక లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ అయ్యాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బ్రెడ్తో సర్వ్ చేసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ పైనాపిల్ జామ్ రెడీ. ఈ పైనాపిల్ జామ్ని 20 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు.